కోడి కత్తిసిని తల్లిదండ్రులు దీక్ష భగ్నం చేసేందుకు అప్రజాస్వామికమని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి మండిపడ్డారు. సీఎం జగన్ కారణంగా దళిత యువకుడి జీవితం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కోడి కత్తిసిని బయటకు వస్తే ప్రపంచం నివ్వెరిపోయిన నిజాలు బయటకు వస్తాయన్నారు. తక్షణమే సీఎం జగన్ కోర్టుకు హాజరై కోడి కత్తి కేసులో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేసిన దళితులు మైనార్టీలే సీఎం జగన్ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు బహిరంగ సభల సందర్భంగా అక్కడక్కడ అభ్యర్థులను ప్రకటిస్తున్నారని, సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేనకు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. బాధితులు న్యాయం జరగమని కోరటం సహజం. ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన మీద దాడి జరిగిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని కోరిన వ్యక్తి ఈరోజు కూడా 5 సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కావటం కారణాలు ఏంటి? 25/10/2018 విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక చిన్న ఘాటు పెట్టాడు. దాన్ని పెద్ద హంగామా చేశాడు. ఈయన ఎన్ఐఏ తేల్చింది. ఆయన కేవలం సానుభూతి కోసం, తన నాయకుడి కోసం కోడికత్తి డ్రామా ఆడారని చెప్పారు. 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అతను. ఎవరైతే నా మీద దాడి జరిగింది, హత్య చేయబోయాడు, ఇది చంద్రబాబు కుట్ర అని చెప్పిన వ్యక్తి, ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ఏపీ గవర్నమెంట్. దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ నాట్ టు గెట్ ఎనీ ట్రీట్మెంట్ ఎట్ విశాఖపట్నం యాజ్ ఐ వాజ్ అప్రెన్సివ్ దట్ ఆఫీషియల్స్ ఆఫ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ మే కాజ్ హార్మ్ టు మీ. బెయిల్ లేదు 5 సంవత్సరాలుగా. మరి ఎందుకని వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం లేదు? ఒక దళిత యువకుడు నీ మీద ప్రేమతో చేశానని చెప్తా ఉన్నాడు. నువ్వు కోర్టుకు వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు? నీ మీద దాడి జరిగిందన్నావు, హత్య చేయబోయిందన్నావు, రాజకీయ పబ్బం కడుకున్నావు, నీ రాజకీయ ప్రజలు నెరవేరింది.